ఇంకా చిత్తూరులో వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దర్గా కూడలి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. పార్టీలో ఉన్న పరవల్ల పార్టీ కాదు ముఖ్యము, దళితునికి అవమానం జరిగింది. దళితునికి అవమానం జరిగినప్పుడు నీకు జరిగినట్టే ఈరోజు నాకు జరిగింది. కాబట్టి దళితులు ఏకమైతేనే రాబో దినాలలో మనము ఈ లోకంలో ఈ ప్రాంతంలో తిరగగలం. లేకపోతే ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఈ కారణం కాదు, కానీ దళితులకు అవమానం జరిగింది. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా, మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్లు ఆపేసి పగలగొట్టి శిలాఫలకాలు పగలగొట్టి జగన్ గారి పేరును తీసేయడం కాదండి. మీకు అంత ధైర్యం ఉండి ఉంటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకి తెలియజెప్పి మేము ప్రభుత్వంలో ఉన్నాము. గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవి మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది. అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి, ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మీ వల్ల అవునా, వాళ్ళకి కొట్టినోడు వల్ల అవునా, ఆయన చేసే కార్యక్రమ సేవలు నీ వల్ల చేసేదానికి అవుతుందా? ఈర్చ మాత్రమే నీతో ఉంటుంది, పనితానం జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది.